వైసీపీ మేనిఫెస్టోలో 2019లో మద్యపాన నిషేధం అనేది 20% చొప్పున 5 సంవత్సరాల్లో సంపూర్ణంగా మద్యాన్ని నిషేధిస్తామని చెప్పారు. ఇది వారి నవరత్నాలు ఒక ఆణిముత్యం. కాకపోతే గత 3 సంవత్సరాల్లో అసలు మద్యం మీద మాకు ఆదాయం అవసరం లేదనుకున్న వాళ్ళు గత 3 సంవత్సరాల్లో 25,000 కోట్లు సంపాదించారు. ఎంతో దారుణమైన స్థాయికి వెళ్ళిపోయిందని మద్యాన్ని నిషేధిస్తా ఉన్న వాళ్ళు డైరెక్ట్గా ప్రభుత్వం ద్వారా మద్యాన్ని అమ్ముతున్నారు, మద్యం దుకాణాలు. అలాగే విజయవాడలో జరిగిన జనవాణిలో కానీ ఇక్కడ ఈరోజు కూడా ప్రతి చోట బెల్ట్ షాపుల్ని చాలా ప్రోత్సహిస్తున్నారని చెప్పి బెల్ట్ షాపులు వచ్చేసినాయి. ఇదివరకు లిక్కరు 100 రూపాయలు 120 రూపాయలు లిక్కరు ఈ రోజున 3 రెట్లు 4-5 రెట్లు పెరిగిపోయింది. అది కూడా 70 రకాల లోకల్ బ్రాండ్స్. ఆ బ్రాండ్స్ ఎవరివి అని చూసుకుంటే అదాన్ డిస్టిలరీస్ అని ఇంకో 10-19 సూట్ కేస్ కంపెనీలని సబ్లీస్ తీసుకొని వాటి ద్వారా మద్యం అమ్మకాలు జరుపుతున్నారు. అంటే ఏ స్థాయికి ఉందంటే ప్రతి లీటర్కి హైదరాబాద్లో కూర్చొని కొంతమంది ప్రతి లీటర్కి 5 రూపాయలు చొప్పున కడితే కానీ ఇక్కడ డిస్టిలరీస్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు అమ్మకాలకి. అంటే దీన్ని బట్టి మనం ఎంత వాళ్ళు ఇండివిజువల్ మనకు కనిపించే ఆదాయం కాకుండా ఇంక ఏ స్థాయిలో ఆదాయం ఉందో మీరు ఊహించుకోవచ్చు. వైసీపీ నాయకులకి వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి కానీ వాళ్ళ బినామీ పేర్లు కానీ ఈ బినామీ కంపెనీలు ఎవరి అంటే బొలారం శివకుమార్ శ్రీనివాస్ కశ్యప్ అనే పేర్లు వినిపిస్తూ ఉన్నాయి బయటికి కనిపించే. ఈ వ్యక్తులు ఎవరో తెలియదు కానీ వీరి వెనక ఉంది కొంతమంది వైసీపీ నాయకుల బినామీలని ఇక్కడ పేర్లున్నాయి. కాకపోతే ఇది నాకు ఈ సభాముఖంగా నాకు చెప్పడం లేదు. దీన్ని రాజకీయ పరంగా మేము ఇంకోసారి బలంగా తీసుకోవాలి. దీన్ని ఇంత అమ్మకాలు కూడా ఏ రోజున డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేవు. ఒకవైపు బీజేపీ గవర్నమెంట్ అన్ని డిజిటలైజ్ చేయాలని చూస్తూ ఉంటే ఈ రోజున వైసీపీ నాయకులు కంప్లీట్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ తోటి మొత్తం మద్యం అమ్మకాలన్నీ కేవలం క్యాష్ ద్వారానే దీని అమ్మకాలు సాగిస్తూ ఉన్నారు. సో ఈ డబ్బు ఎంత వెళ్ళింది, ఎంత ప్రభుత్వానికి వచ్చింది, ఎంత ఎవరి చేతుల్లోకి వెళ్ళింది, ఎంత వైసీపీ చేతుల్లోకి వెళ్ళింది అనేది అసలు మనం ఎవరు ఊహించలేము. అంటే హైదరాబాద్లో వసూళ్లు గవర్నమెంట్కి ఎంత సంపాదన వస్తుందనే కంటే కూడా అక్కడ కప్పం కడితే తప్ప, లీటర్కి 5 రూపాయలు కప్పం కడితే తప్ప హైదరాబాద్లో ఇక్కడ కమిషనర్ సంతకాలు పెట్టరు. అలాగే దీనిపైన అసలు మాకు మద్యం మీద ఆదాయం వద్దు అవసరం లేదనుకున్న వాళ్ళు బెవరేజెస్ కార్పొరేషన్ తాకట్టు పెట్టి దాదాపు 8,300 కోట్లు అప్పు తీసుకున్నారు. త్వరలో ఇంకొక 25,000 కోట్లు అప్పు కూడా తీసుకుంటున్నారు. ఇంకా చక్కగా ఎంత అద్భుతంగా వచ్చిందంటే మద్యాన్ని నిషేధిస్తామని చెప్పిన వాళ్ళు ఈరోజు కొత్త బార్ పాలసీ, కొత్త మద్యం పాలసీ, అదేంటంటే పగలు 11 గంటల నుండి అఫీషియల్గా 11 గంటల నుండి పగలు 11 గంటల నుండి 12 గంటలు రాత్రి 12 గంటలు అర్ధరాత్రి వరకు బార్లు తెరిచి ఉంచుతాం. అప్లికేషన్ ఫీజు రిజిస్ట్రేషన్ ఇలాంటివన్నీ కలిపి ఇంకో అదనంగా 400 కోట్లు. ఈసారి ఒకేసారి ప్రభుత్వం అయితే బాగుండదు కాబట్టి కొంతమంది వైసీపీకి సంబంధించిన వాళ్ళ సొంత వ్యక్తులు కూడా మనం ఇచ్చుకునేలాగా, ఎందుకంటే మరి ఇప్పుడు దాకా ప్రధానమైన వ్యక్తులు తినేశారు. ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలు నాయకులు కూడా తినడానికి వాళ్ళకి బార్లు అవకాశం కానీ వాళ్ళకి మద్యం అమ్మకాలు కానీ ఇప్పుడు వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంతకుముందు కాకుండా కొత్త మద్యం పాలసీతో 30,000 కోట్ల రూపాయలు సంపాదించాలన్నది వాళ్ళ లక్ష్యం. ఇలాంటి పరిస్థితుల్లో దాదాపు కల్తీ వీళ్ళు సరఫరా చేసిన మద్యం వల్ల అనధికార గణాంకాల ద్వారా 5,000 మంది చచ్చిపోయారు. నిన్నటికి నిన్న రేపల్లెలో కూడా చనిపోయారు, ఇద్దరు చనిపోయారు, దాదాపు ఇంకొక 6 హాస్పిటల్లో ఉన్నారు. సో ఇలాంటి కల్తీ మద్యాన్ని అమ్ముతూ అంటే మద్యపాన నిషేధిస్తామని చెప్పి వచ్చిన వ్యక్తులు ఈ రోజున మద్యాన్ని అమ్మటాలు ఇవన్నీ చూస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఆడపడుచులకి ఈ సమావేశం ద్వారా చెప్తా ఉన్నాను, మీరు ఎలా నమ్మారు ఈ వ్యక్తిని, ఈ వైసీపీ నాయకుని ఎలా నమ్మారు, సంపూర్ణ మద్యపానాన్ని నిషేధిస్తామంటే ఎలా నమ్మారు, నమ్మి మీరు ఎలా ఓటేశారు, మీ పసుపు కుంకాలు చెడిపేస్తున్నాడు ఈ వ్యక్తి, మీ నుదుటిన్న పసుపు కుంకాలు చెడిపేస్తున్నాడు ఈ వ్యక్తి, మీరు బాధ్యత తీసుకోకపోతే ఏ స్థాయిలోకి వెళ్ళిపోతుందో మీరు ఊహించుకోవచ్చు. సంపాదనా పరుని చంపేస్తా ఉన్నాడు ఈ వ్యక్తి. వైసీపీ నాయకులు ఒకరు కూడా మన దారుణమైన ప్రజాస్వామ్యంలో ఒకడు ఒక హామీ ఇచ్చి దాన్ని నిలబెట్టుకోలేకపోతే కనీసం మనం అడగడం కూడా మర్చిపోయాం. అలాంటిది నువ్వు ఇచ్చిన తర్వాత ఇంత అడ్డగోలుగా మద్యం అమ్ముతా ఉంటే ఈ రోజున మనకి ఎవ్వరూ కూడా ఇన్ని కోట్ల మంది ఉన్నాం, ఇంతమంది యువత ఉన్నారు, ఇంతమంది ఆడపడుచులు ఉన్నారు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు, ఉద్దండులు ఉన్నారు, నిష్ణాతులు ఉన్నారు, ఒక్కరు కూడా వీరిని అడగలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా చాలా సహేతుకంగా రేషనల్గా మీరు కూర్చొని ఆలోచించి మీరు నడుం బిగించకపోతే ఈ వైసీపీ ప్రభుత్వం ఎంతమంది ఆడపడుచుల్ని నుదుట్టిన కుంకుమ తెరిపేస్తో మనకు తెలియదు. ఇలాంటి ప్రభుత్వం కావాలా లేదా అనేది మీరు ఒకసారి నిర్ణయించుకొని స్థానికంగా మీకు ఇష్టం లేని బెల్ట్ షాపులు కానీ ఏం వచ్చినా మీరు అక్కడ తిరగబడకపోతే సంపూర్ణంగా మన కుటుంబంలోని అందరినీ వీళ్ళు రోడ్డున పడేస్తారు.